గుంటూరు జిల్లా వ్యవసాయ సలహా బోర్డు నెంబర్గా నరసరావుపేట మండల పెట్లూరి వారి పాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాజీ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చల్ల నారపరెడ్డి నియామకం సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ నాయకుల ఆధ్వర్యంలో శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని చల్ల నారపరెడ్డి చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల నాయకులు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఎస్ఏ హనీఫ్, ఎస్ఆర్సీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్ అచ్యుతరావు, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి కందుల ఎజ్రా, నరసరావుపేట ఎస్సీ సెల్ అధ్యక్షులు మల్లెల అశోక్, మాజీ కౌన్సిలర్ నేలటూరి మురళి, మాజీ ఫ్లోర్ లీడర్ పాలపత్తి వెంకటేశ్వర్లు, కృష్ణకుమారి, రామవరపు రాఘవులు, వైఎస్ఆర్సీపీ టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దావల దేవదానం, బొమ్మ బాబురావు, పిచ్చిబాబు, మాణిక్యమ్మ, యోహాన్ తదితర ఏసీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా రైతు సమాఖ్య సంఘంలో మన నియోజకవర్గానికి సంబంధించి పెట్లూరు వారి పాలెం మాజీ సర్పంచ్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రైతు కష్టాలు అన్నీ తెలిసిన వ్యక్తి, ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న కుటుంబం. ఈరోజు జిల్లా రైతు సమాఖ్య సంఘంలో ఈరోజు ఆయన్ని ఒక మెంబర్గా తీసుకోవడం చాలా ఆనందం, చాలా గర్వించదగ్గ విషయం, చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ముందుకు రావాలి. రైతుల యొక్క సమస్యలు నిత్యం రైతులు ఇవాళ తమ పంటల్ని సాగు చేసుకోవడంలో కానీ, అలానే ఎరువుల విషయంలో ఇత్తనాల విషయంలో మోసపోకుండా రైతుల పక్షాన నిలబడి వాళ్ళ గిట్టుబాటు ధర కూడా కల్పించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో వీళ్ళు కూడా భాగస్వాములై మరి గ్రౌండ్ లెవెల్లో కింద స్థాయి ఎక్కడికైతే అధికారులు వెళ్ళలేరో, అధికారులు వెళ్ళడం కష్టంగా ఉంటుందో, అలాంటి సమస్యలను ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా ఈ సమస్యలను పరిష్కారం చేసే విధంగా ఈరోజు బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఖచ్చితంగా మరి వీళ్ళందరూ కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి ఇక్కడ నర్సరావుపేట నియోజకవర్గానికి మంచి పేరు పెట్టేందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.